गया भाग भाग गए भाग गए बाहर आओ बाहर आओ ఖతర్నాక్ హెలికాప్టర్ వచ్చేటప్పుడు సౌండ్ వచ్చి చూసినా ఇక్కడ అసలు కందిరేగలు వచ్చినాయి. ఇప్పుడు అసలు అందరూ దాక్కున్నారు, అయిపోయినాక వీడియో స్టార్ట్ చేసా. ఎక్కడి నుంచి వచ్చినా కానీ పెద్ద గుంపు వచ్చేసింది. అందరు దాక్కున్నారు. అసలు అట్లా వెళ్ళిపోయినాయి. మన కలుసుబాయి ట్రెక్లో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం అనమాట, అంటే ఆఖరి ఘట్టం లాంటిది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి, లేకపోతే ఎంత దూరం అయితే నడిచి వచ్చామో అంత దూరం నడవకుండా వెళ్ళిపోతాం కిందకి. వెళ్ళకుండా వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా అంత రఫ్గానే ఉంటుంది. ఇక్కడ మెట్లు ఏం లేవు ప్రస్తుతానికి, వీటి సాయంతో ఎక్కటమే. అంటారా అమ్మా ఏంటి మౌనంగా ఉన్నావు? మౌనంగానే ఎదగమని మొక్క అందరికీ చెప్పింది, నీకే కాదు. మాట్లాడేంత ఓపిక లేదయ్యా ఫస్ట్ థింగ్. మాట్లాడలేవు, మాట్లాడుకోటాలేవా? హనుమా ఒకసారి ఇట్ స్మైల్ హనుమా. హాయ్ బోల బాయ్. హాయ్. వీళ్ళు మాతో పాటు వస్తున్నారు, వీళ్ళకి తెలుగు రాదు, వీళ్ళు మహారాష్ట్ర అనుకుంటా. కాసో బాయ్. ఆంధ్రాసే? ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర వాళ్ళ. ఆంధ్రాసే మహారాష్ట్ర. ఇద్దరు సే నాసిక్. నాసిక్ సే. ఆప్కో బహుత్ ఆస్ పాస్ అయినా ఏ జగ? 55 కిలోమీటర్స్ ఆయ. కిత్ని బార్? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. వాళ్ళు ఇక్కడ నుండి ఫస్ట్ టైం వస్తున్నారంట. ఇప్పటికి మనం అయితే ఎన్నిసార్లు తిరిగేసాలో. ఇక్కడ వెళ్తున్నారు కదా ఇద్దరు ఫ్రెండ్స్, అక్కడ కోతులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తున్నారు. చూసారా సమాజం అంతా మంచి వాళ్ళతో నిండిపోయేలా ఉంది. అది వ్యూ. ఇంకా ఎక్కాలి, ఇంకా ఇక్కడ నుంచి 1 hour టైం పడుతుంది అంట. ఇంకా 1 hour. ఇంకా 1 hour పడుతుంది. ఇంకా జస్ట్ 1 hour అంతే అన్నట్లేదు. 1 hour ఇప్పుడు ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యి కూడా 3 hours అవుతుంది. 10:00 స్టార్ట్ అయ్యాం. 3 hours ఏంట్రా? ఆల్మోస్ట్ 2:45 అంటే చాలా అయిందిరే. ఒక 4 hours అవుతుంది. అంటే మేము మధ్యలో ఆగాం అనమాట, చాలా చోట్ల ఆగాము, కొంచెం స్టామినా మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం. తెచ్చుకున్నాం మరి, తిరిగి తెచ్చుకున్నా. సో హౌ డు యూ ఫీల్ ఆఫ్టర్ ద ట్రెక్కింగ్? అమేజింగ్. అమేజింగ్. వేర్ యూ ఫ్రమ్? ఐమ్ ఫ్రమ్ ది యుఎస్. యుఎస్. వాషింగ్టన్ డిసి. ఓకే, యూ ట్రావెల్డ్ ఎ లాంగ్ డిస్టెన్స్? యా. పర్టిక్యులర్లీ ఫర్ దిస్? ఫర్ దిస్ ఇన్ ముంబై. ఓకే. యా. జాబ్ పర్పస్? జాబ్ పర్పస్. yes. How about you? Are you from Mumbai? No, I'm from Andhra. Okay. Very nice. I hope you enjoy the trek. It's a beautiful trek. Yeah, it's a pleasure meeting you. Nice to meet you as well. What's your name? My name's Gordon. Jordan. You call me Jordan. Okay, Jordan. Yeah, we'll call you Jordan. Oh, easier to say. Yeah. All right, guys. Nice meeting you. Yeah, nice meeting you. Bye-bye. చూసారా కళ్ళల్లో ఆనందం? చూసారా ఇంత ఇంత కష్టతరమైన ట్రెక్కింగ్ పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఆ కళ్ళల్లో ఒక మెరుపు. ఏంటి సినిమా అది? చంద్రముఖి సినిమా దగ్గరక రజనీకాంత్ చూస్తారు. చూసావా మెరుపు? ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. కెన్ గో దేర్ మ్యాన్. అక్కడికి వెళ్తే పీకిగా వచ్చేసినట్టే. ఇక్కడ వ్యూ చూడండి, ఇక్కడ ఒక వ్యూ పాయింట్. కానీ ఫొటోస్ దిగుదామంటే సరిగ్గా రావట్లేదు. చూడండి ఎంత జాగ్రత్తగా దిగుతున్నాడు. చలో అది ఓల్డ్ బ్రిడ్జి, అది కొత్తది.
ఎక్కలే ఇక్కడి నుంచి ఎట్లా అంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ అన్న ఎక్కుతాడు చూసారా కొండ, అట్లానే ఉంటుంది అన్నమాట. దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు చూసారు కదా. ఇవన్నీ ఏంటంటే వర్షం పడ్డప్పుడు వాటర్ ఫ్లోటింగ్ అవుతాయి కదా, దానికి కొట్టుకొచ్చేస్తాయి రాళ్ళు. ఆల్మోస్ట్ అందరూ దిగిపోయినట్లే ఉన్నారు. ఈవినింగ్ అవ్వస్తుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాం అన్నమాట పైకి. అంత కష్టం ఉంటుంది అన్నమాట. ఏమన్నా ఏమంటా అంత కష్టం ఉన్నా ఎక్కాల్సింది. చూసారా ఇట్లా ఉంటుంది ఉత్సాహం ఇంత దూరం ప్రయాణించిన తర్వాత కూడా. సో మనకి ప్రకృతి అందాలకి ఎక్కడ తక్కువ అవ్వదు ఇక్కడ. అంటే మనం ఎక్కడ నించొని చూసినా చాలా బాగుంటుంది. మనకి ఆ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళాలనిపించదు. తూ దిక్కేగా బాయ్, క్యా కుచ్ బోల్నా చాతా బోల్నేగా తో బతా దే. भाई कभी भी कुछ भी करना, कभी दोस्तों के साथ ट्रैकिंग का प्लान मत बनाना, और वो भी एक दिन पहले. और ऐसा पता चले कि सुबह 4 बजे तुम नींद में हो, चाय का बोल के तुम्हें ये पहाड़ चढ़ तीन पहाड़ चढ़ा दे. मेरे को बोला था हम चाय पीने जा रहे, तो मैंने सोचा ग्रेट एक्सपीरियंस, यू आर सच ए गुड फ्रेंड्स. रियली या यू हैव रियली वेरी गुड फ्रेंड्स, यू शुड अपस्टे देम. या दे आर ऑलरेडी कमिंग फ्रॉम अपस्टेट स्टिक पॉइंट. कितना लोग आ रहा? लाइक अराउंड 7 7. अरे लाइक इन लोगों ने मुझे बोला कि हम चाय पीने जा रहे पापा तन की टी दाटाने के हेल्ता इकड़े తీసుకొచ్చారు అంట. ఓకే, యాక్చువల్లీ టుమారో వీఆర్ ప్లానింగ్ టు గో టు సహ్యాద్రి. సహ్యాద్రి ఏంటిది అన్న అది నిన్న చూసాం 6 కిలోమీటర్ సందన్ వ్యాలీ. సందన్ వ్యాలీ లైక్ ఐ యామ్ ఆల్సో న్యూ ఇన్ నాసిక్ బట్ ఐ గాట్ అ కాలేజ్ డేస్. ఓకే, సో ఎంజాయ్ ద కాలేజ్ డేస్ బికాస్ యు కాంట్ గెట్ దోస్ డేస్ బ్యాక్. డేస్ బ్యాక్ యా, ఓన్లీ ద బెస్ట్ డేస్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఆఫ్ కాలేజ్ డేస్. చలో బై బై, నైస్ టు మీట్ యు. థాంక్ యు, నైస్ టు మీట్ యు టు బై. యా థాంక్ యు, బై. లాస్ట్ అక్కడ వరకు ఎక్కేస్తే వచ్చేస్తుంది ఇంకా. అబ్ రుకో రుకో, మళ్ళీ ఇక్కడ కొంచెం డిఫికల్ట్గా ఉంది కెమెరా పట్టుకొని ఎక్కడ. అవు అబ్బా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉంది అసలేంది చినుకలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది కదా కావాల్సింది. కాకపోతే ఎక్కిన దగ్గర నుంచి కూడా చినుకలు స్టార్ట్ అవ్వటం ఆగిపోవటం. అమ్మా వర్షం పడుతుంది అనుకునే టైంలో ఆగిపోతుంది, ఎండ వస్తుంది, మళ్ళీ కూల్ అవుతుంది, వెంటనే మళ్ళీ ఎండ వస్తుంది. క్లైమేట్ అలా డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడైనా వస్తుందా లేదా చూసుకోవాలి. ఫైనల్లీ ఐ థింక్ ఇదే లాస్ట్ నిచ్చిన అనుకుంటున్నా. ఇదేనా చూద్దాం.
వచ్చేసాం వచ్చేసాం అనుకున్నాం కానీ ఇంకా ఉంది. ఆ తర్వాత హంసీ రావాలి. అది చూడండి ఎంత డిఫికల్ట్గా ఉందో, వాటర్ ఫ్లోటింగ్ వల్ల మొత్తం మొత్తం కొట్టుకుపోయినాయి. కానీ ఈ ట్రెక్కింగ్కి ముసలోళ్ళు చిన్నపిల్లలు కూడా వస్తున్నారు. ఇంత డిఫికల్ట్గా ఉందా? ఆల్మోస్ట్ 5400 ఫీట్ ఏమో ఉంది ఇది సీలే వాళ్ళ నుంచి. ముసలోళ్ళు, ఏజ్డ్ పర్సన్స్, కుర్రోళ్ళు, పిల్లలు, చిన్నపిల్లలు అందరు వస్తున్నారు కలిసి బయట ట్రెక్. లొకేషన్ వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్స్. అటు సైడ్ ఎండ వస్తుంది, ఇక్కడ క్లోడి ఉంది. వర్షం పడితే బాండు ఇట్లా పోవాలి. వస్తానే ఉంది, వెళ్ళినాక ఉంది, వస్తానే ఉంది. ఏది ఇంకా ఉంది? బాపు రే, ఇంకా పోవాలి. వచ్చేసినావు వచ్చేసినావు అనుకున్నాం కానీ బాబా, ఇక్కడ ఒక వ్యూ పాయింట్. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ప్రజెంట్ అయితే మా దగ్గర వాటర్ లేవు. ఇక్కడ ఎక్కడన్నా వాటర్ దొరుకుతాయని చూసి ఒక 3-4 బాటిల్స్ తీసుకొని పెట్టుకోవాలి. అయిపోయిందా? అవి వచ్చేసినావు వచ్చేసినావు అనుకున్నాం. అది ఒక్కటెక్కితే వచ్చేసినావు అనుకున్నాం, దాని తర్వాత ఇంకోటి ఉంది. సరే ఇది ఒక్కటే ఎక్కితే వచ్చేసాం అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చూడండి, అలా 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 అలెళ్ళి అది అక్కడ ఉంది. అది పీక్ పాయింట్, అది టెంపుల్ ఉంటుంది అక్కడ, చిన్న టెంపుల్ ఒకటి. ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ టైం పడుతుంది. 1 అవర్, ఇంకా 1 అవర్లో వెళ్తాం అనుకున్నాం. 1 అవర్ దాటేసింది, ఇంకా 1 అవర్ అనుకుంటున్నాం. ఇంకెంత టైం పడుతుందో చూడాలి. ఒకసారి వ్యూస్, ఎక్స్ట్రాడినరీ వ్యూస్ ఉన్నాయి. వెయిట్ వెయిట్, వర్షం ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చిన తర్వాత బాగా వర్షాలు పడతాయి కదా, ఇవన్నీ వాటర్ ఫాల్స్ అవుతాయి. అక్కడ నుంచి వాటర్ ఫ్లో అయితే వాటర్ వస్తూనే ఉంటాయి. వచ్చే వే అంతా కూడా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. ట్రెక్కింగ్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ రెయినీ సీజన్లో వస్తే మాత్రం నార్మల్ వస్తుంది, మామూలుగా ఉండదు. ఇంత గ్రీనరీ హైలైట్ ఉంటుంది. మేము అందుకని వర్షం పడితే బాగుండు అనుకున్నాం. ఇదంతా వాటర్ ఫ్లో అవుతానే ఉంటాయి ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం అది వచ్చినాం కదా, ఆ బారి విలేజ్, అక్కడ ఆ ఏరియా మొత్తం వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. మనం వచ్చిన వే అంతా కూడా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ. డ్యామేజ్ అయిపోయింది బ్రిడ్జ్, ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కుతూ ఉంటారు కదా. రెయిన్ వాటర్ ఫ్లోటింగ్ వల్ల కింద బండరాలు మొత్తం కూడా కదిలిపోయాయి. నాకు తెలిసి ఇది ఎన్ని రోజులు ఉంటుందో డౌట్. ఇది ఇలా ఉందన్నమాట. ఇది లాస్ట్ స్టేజ్ నాకు తెలిసి. ఇది 90 డిగ్రీస్ ఉంది నాకు తెలిసి ఆల్మోస్ట్. ఇది ఇక్కడ మనం ఏమన్నా స్లిప్ అయితే మనతో పాటు మన వెనకాల ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 5 మినిట్స్ లేట్ అయినా ఏం కాదు, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. షేక్ అవుతుందా? మామూలు షేక్ అవ్వట్లేదు. వచ్చేసాం వచ్చేసాం అనుకుంటున్నా. వెళ్తావా ఫ్రెండ్? ఫ్రెండ్ వెళ్ళి
ఇట్లా ఉంది. ఇప్పుడు దాకా వంశీ గారు చెప్పిండా స్లిప్ అయింది అని, ఇప్పుడు నాకు స్లిప్ అయింది. వంశీ వస్తున్నా వస్తున్నా. ఏ ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇదే కాదు. ఇది లాస్ట్ అనుకున్నా, కాదు ఇంకా ఉంది. అది మర్చిపోలేని అనుభూతి. ఏ ట్రెక్కింగ్ కూడా మర్చిపోలేము, ప్రతి ఒక్కటి టఫ్యే వస్తున్నాయి. అదే కదా చూస్ చేసుకునేది, సింపుల్గా ఉండేదైతే ఎందుకు. చూడండి ఇంకా ఎక్కాలి, ఇంకెంత ఉందంటే ఇంకా గంట పడుతుంది అని చెప్తున్నారు అందరూ. ఇట్లా ఎన్ని గంటలు పోతాయో కానీ అసలు పోతానే ఉంది. ఎంత ఎండ వచ్చినా కానీ గాలి మాత్రం చాలా చల్లటి గాలి వస్తుంది, ఎంత అద్భుతంగా వస్తుందంటే అంతే అద్భుతంగా ఆయాసం కూడా వస్తుంది. వంశీ చెప్పు. అయిపోయినాయి మాటలు, అయిపోయినాయి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఇలా డొల్లుకుంటూ పోవటమే ఉంది. వెలిగిపోతున్న సూర్యుడు, అప్పటి నుంచి ఇంకా గంట 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 అంటున్నారు కానీ ఆ గంట ఇంకా అవ్వట్లేదు. ఆ గంట ఎప్పుడైపోద్దో, మేము ఎప్పుడు వెళ్తాము ఇక్కడ నుంచి వస్తూనే ఉన్నాం. ప్రజెంట్ అయితే షాపులు ఏమి లేవు, వాటర్ కూడా లేవు మా దగ్గర. ఓ బాటిల్ ఎవడో కింద పడిపోయింది, చూసుకోలేదు. లైట్గా చినుకులు పడ్డాయి, ఊరట వచ్చింది, మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. క్లైమేట్ అసలు సెకండ్ సెకండ్కి ఎలా అలా చేంజ్ అయిపోతూ ఉంది. ఇలాంటి పాములు కూడా కనిపిస్తాయి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏదిరా నాకే కనిపించలేదు. అప్పుడప్పుడు ట్రెక్కింగ్లో ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. షార్ట్ వీడియో తీరా చూసారా పాము, అది నిద్రపోతుంది కాబట్టి ఏం తెలియట్లేదు. ఒక రాయికి అందుకనే షూ వేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ట్రెక్కింగ్ ఏరియాలో. ఒక్కసారిగా క్లౌడ్స్ అన్నీ కిందకు వచ్చేసినాయి. అసలు ఇది కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ ఫాగ్ చూడండి. అసలు మేము పైకి ఎక్కుతున్నాం, వెళ్తుంది చూసారా. ఒక్కసారి క్లైమేట్ మొత్తం చేంజ్ అయ్యి క్లౌడ్స్ మొత్తం కిందకు వచ్చేసినాయి. మేము క్లౌడ్స్ మధ్యలో ఉన్నాం. వా ఎంత చల్లటి గాలి వస్తుందా, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తాయి. ఇదిగోండి ఇవి క్లోర్ చూడండి అసలు ఎట్లా కనిపిస్తున్నాయో. ఒక్కసారిగా అన్నీ ఒక్కసారికి ఇట్లా కిందకు వచ్చేసినాయి. ఎక్సలెంట్. ఇదిగోండి ఇవే, ఇందాక ఇదంతా ఎండ ఉంది, ఇదంతా క్లోడ్ అయ్యి కూల్ 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 అయిపోయింది అసలు ఒక్కసారిగా. పైకి వెళ్ళినాక ఉంది, ఇంకా ఉంది. వర్త్ కానీ ఏంటంటే ఎక్కాల్సింది ఇంకా చాలా ఉంది. వచ్చేసాం అమ్మా.
ఇక్కడ మీకు కనిపించట్లేదు, మాకు మా కళ్ళకి కనిపిస్తుంది ఇదంతా ఫాగ్, ఇలా క్లౌడ్స్ ఇలా వెళ్ళిపోతున్నాయి మా మీద నుండి. కెమెరాకి అయితే కనిపించట్లేదు, మీకు కొంచెం ఇట్లా చూస్తే తెలుస్తుంది. అవి చూసారా, కొంచెం లాంగ్ నుండి మమ్మల్ని చూస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది క్లౌడ్స్ మధ్యలో మేము ఉన్నామని. బాబా బాబా, పైకెళ్ళి చూపిస్తా. యాక్చువల్గా ఎక్కలేకపోతున్నా అనమాట. వస్తున్నా వస్తున్నా, ఆగలేకపోతున్నాం సార్. ఇప్పటి వరకు అసలు ముక్కుకుండా మూలకుండా ఎక్కినాం, ఎక్కడికి వచ్చి వ్యూ చూసి ఆడు రూట్ కూడా మర్చిపోయి ఉరుకుతానే ఉన్నాడు అటు ఇట్రారే అని చెప్తే ఇటు వచ్చాడు. బాపురే, అదంతా చూడండి, ఇప్పుడు వరకు వీడియోలో అదంతా కనిపించింది, ఇప్పుడు చూడండి అంతా క్లౌడ్ అయిపోయిందా. ఆ వ్యూ అసలు ఆ కొండ కనిపించలే, ఎదురుంగది ఆపోజిట్ ఉంది. వావ్, ఇది కథ మనకి కావాల్సింది. రేపు మార్నింగ్ వ్యూ, చాయ్ పీనాకే చాయ్. బాయ్, దో చాయ్ లేవు. గుడే కనపడలేదు, అదిగో అక్కడ ఎగ్జాక్ట్ గుడి ఉండాలి, స్ట్రైట్ అయింది అక్కడే, ఆ గుడి కనపడలేదు. అది ఇప్పుడు వరకు అది కనిపించింది యాక్చువల్గా పైన, ఇప్పుడు అదే కనిపించలేదు చూడండి అంత క్లౌడ్ అయిపోయినాయి. చాయ్ తాగిపోదాం. ఏంటంటే ఇక్కడ డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. క్లోర్ చూడండి, ఇప్పటి వరకు మీరు ఫస్ట్ నుండి వీడియో చూస్తుంటే అర్థమయ్యేది, క్లోర్ చూడండి ఎట్లా పోతున్నాయి. ఏంటంట ఒక్కసారి అస్సలు మేము వర్షం పడాలని కోరుకున్నాం, కానీ వర్షం కంటే హైలైట్ అయిన వ్యూ వచ్చింది. అసలు చూడండి అక్కడ కనిపించినాయి కనిపించట్లే. చల్ల చల్లని మేఘాల మధ్యలో వేడి వేడి టీ. మీకు క్లియర్ కనిపిస్తున్నాయా క్లౌడ్స్? అవి కూడా అసలు ఇంత కొండ మీద కూడా చాలా షాప్స్ ఉన్నాయి, వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఫుడ్ అయితే ఏమి ఉండదులే, కానీ స్నాక్స్ దొరుకుతాయి, చాయ్ ఇట్లా ఉంటాయి. నైట్ మొత్తం వీళ్ళు ఇక్కడే స్టే చేస్తారు, డే మొత్తం ఇలా ఇక వీళ్ళ హౌస్ అంటే ఇదే అనుకోవచ్చు. వీళ్ళ జీవనం ఎట్లా సాగుద్దో కానీ ఇట్లా ఇవి అమ్ముకుంటూ బతికిస్తుంటారు వీళ్ళు ఇక్కడ అంతే. కింద నుండి తీసుకొచ్చి కొంచెం ఎక్కువ ప్రైస్కి, లైక్ 5 రూపీస్ బిస్కెట్ ప్యాక్ 10 రూపీస్కి అట్లా. ఇక్కడ ఒక బావి కూడా ఉంది, వాటర్ ఇక్కడే ఉన్నాయి. మీకు అర్థమవుతుందో లేదో కానీ మేమైతే క్లౌడ్స్ మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇట్లా ఉంది వ్యూ, అవి కొన్ని క్లౌడ్స్ ఎట్లా పాస్ అవుతున్నాయో చూడండి. అవి ఇక్కడ చూడండి, మీకు అర్థమైంది, మనుషులు కనిపించలేదు, ఉరుముతుంది, మేఘాలు కమ్ముకున్నాయి, మనుషులు కనిపించలేదు. చూసారా అంత ఫాగీ ఉంది ఇక్కడ వింటర్ సీజన్లో మన దగ్గర ఎట్లా కనిపిస్తుంది అట్లా అన్నమాట. అది కూడా సడన్గా చేంజ్ అయిపోయింది. నువ్వు కనిపిస్తున్నావు, కొంచెం బ్యాక్ ఉన్న వాళ్ళు కనిపించలా. వీళ్ళందరూ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని కిందకు వస్తున్నారు, అందరు వచ్చే టైంకి మనం వెళ్తున్నాం. ఆడు చూడండి వంశీగాడు మెల్లగా కనిపించకుండా వెళ్ళిపోతాడు చూడండి. హాడు అడిగాడు వంశీ గారు, ఇప్పుడు లైట్ కనిపిస్తున్నావు అంతే.
ఇలా వచ్చేస్తున్నాయి క్లౌడ్స్ అన్ని ఇలా చల్లగా. మాటలు లేవు, జస్ట్ ఫీల్ ద విండ్. ఎంత క్లౌడీ ఏరియా నిజంగా. వ్యూ అయితే 100% కాదు 1000% మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. అంటే మనం వచ్చిన ప్రతిసారి ఇలాంటి వ్యూ వస్తుందని చెప్పలేము, కానీ ఇది మేము వచ్చేసరికి ఈవినింగ్ టైం అనమాట. ఆల్మోస్ట్ ఇది 5:00, సో ఫుల్ క్లౌడ్స్ ఫాగ్. ఎట్లా అంటే ఒక 10 feet డిస్టెన్స్ ఉన్న పర్సన్ కూడా కనిపిస్తుంది ఒక్కోసారి అంతలా వచ్చేస్తుంది. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఇటు నుండి మనం వచ్చింది, ఇప్పుడు ఛాయ్ తాగకుండా మాట్లాడింది అక్కడ నుంచి. అసలు ఏమన్నా కనిపిస్తుందా? కొంచెం క్లోర్స్ తగ్గినాయి అందుకని అది కనిపిస్తుంది. మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ కమ్ముకుంటాయి. వర్షం పడుతుంది, తొందర తొందరగా ఎక్కేద్దాం అనుకున్నాం, సడన్గా మళ్ళీ చూడండి ఎట్లా అయిపోయిందో. అసలు ఏం కనిపించలేదు. ఆహా, వర్షం పడుతుంది, లిటరల్లీ వర్షం పడుతుంది. మేము నడుస్తున్నాం, వెళ్ళిపోదాం క్యాంపింగ్ వేద్దాం అంటే అసలు ఏం కనిపించలేదు ఇక్కడ. కానీ వెళ్ళాలి, వర్షం స్టార్ట్ అయిపోయింది. క్లౌడ్స్ ఏం కనిపించలేదు, వర్షం స్టార్ట్ అయింది, తొందరగా వెళ్ళిపోవాలి. చూడండి అక్కడ నుంచి మనం వచ్చిన ఇప్పటి వరకు ఏం కనిపించలేదు. అంత అంటే నేనేం కనిపించలేదు అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలి ఆ ఫీల్ అని. అంత ఫాగీ ఉన్నది అని మీకు అర్థం కావాలి. మనకి వెళ్దాం, ఇది పైకి వెళ్ళేసి వీడియో ఆన్ చేస్తా. ఇదైతే ఆఫ్ చేస్తున్నాయిగా, ఇవ్వాల్సిందేనా? ఓకే, నో కాంప్రమైజ్, వర్షం పడినా పర్లేదు. పీక్ పాయింట్ అది, ఎక్కేస్తున్నాం. వంశీ గారు అసలు ఆగేటట్లేడు, ఆవిడ ఆగేటట్లేడు అని చెప్పబోయి నేను డుల్లేవాడిని. ఇప్పుడు ఈ సపోర్ట్ అలాగే డుల్లేవాడిని నిజంగా. ఇప్పటివరకు అలసిపోయి అబ్బా ఇంకెంత వస్తుంది ఇంకెంత వస్తుంది అనుకుంటే ఎక్కి ఇక్కడికి వచ్చి ఇంత వ్యూ ఇంత క్లౌడీగా చూసి ఇక్కడ చూసి ఇంత వ్యూ చూసి అసలు అలా ఆగేటట్లేడు వాడు. ఎక్కుతానే ఉన్నాం, అక్కడికి వెళ్ళే వరకు చూడండి. ఆ కొండ కనిపించలేదు చూడండి అసలు యాక్చువల్గా. ఎగ్జైట్మెంట్లో ఉరుక్కుంటా వచ్చేసినాంలే కానీ మళ్ళీ కొంచెం దూరం వచ్చేసరికి అయిపోయింది, అయిపోయినాం. ఇంకా కొంచెం కనిపిస్తున్నాను, నా ఎయిర్ చూడండి మీకు అర్థమైంది. నా ఎయిర్ చూస్తే మీకు అర్థమైంది, చూడండి ఎంత తడిసిపోయిందో, అంత క్లౌడీ ఉంది. వీడియో ఫుల్ వీడియో చూడండి, ఫస్ట్ నుంచి ఎలా ఉంది, ఎండ్ వచ్చే వరకు ఎలా ఉన్నాను, క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోయింది అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. నిజంగా నా ఫ్రంట్ ఏముంది మొత్తం ఏం కనిపించట్లేదు. ఫ్రంట్ వాడు బ్యాక్ చూడండి, అసలు యాక్చువల్గా దాని మీద టెంపుల్, చిన్న టెంపుల్ ఉంటుంది కొండ కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఏం కనిపించలేదు. ఇక్కడ చూడండి నా ఫ్రంట్ మొత్తం వైట్, మొత్తం క్లౌడీ. బ్యాక్గ్రౌండ్ వైట్ క్లాత్ పెట్టినట్లేదు. ఎక్సలెంట్ వ్యూ, ఇది కావాల్సింది. పొద్దున్నుంచి వర్షం పడాలి అని కోరుకుంది కూడా దీని గురించే. వర్షం పడలేదు, ఎండున్నా ఎండ తెలియలేదు, చల్ల గాలి. ఫైనల్లీ ఎండుకొచ్చే వరకు మేఘాలతో కమ్మేసింది కులుసుబాయి.